Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు వంగి వంగి దన్నాలు, ఇప్పుడు నంగి నంగి సమీక్షలు. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా కొన్ని నెలల పాటు సమీక్షలు చేశారు. నాయకులను పిలిపించుకుని మరీ మాట్లాడారు. మరి ఏం తేల్చారు, ఏం చేశారు అనేది ప్రశ్న. ఎందుకంటే ఇంత పెద్ద సమీక్షలు చేసినప్పుడు చంద్రబాబు ఏదో ఒకటి తేల్చేస్తారని నాయకులు భావించారు. కానీ చంద్రబాబు కేవలం హెచ్చరికలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారకపోగా మరింత చంద్రవందరగా మారింది. నిజానికి చంద్రబాబుపై ప్రజలకు అభిమానం లేకపోలేదు. ఆయన పట్ల విజన్ ఉన్న నాయకుడిగా ప్రజలు ఇప్పటికీ గౌరవిస్తున్నారు. ఆయనను మరోసారి సీఎంను చేసుకోవాలనే ఆకాంక్ష ఉన్నవారు కూడా పెరుగుతున్నారు. కానీ ఎటొచ్చి క్షేత్రస్థాయిలో నాయకులపైనే ప్రజలకు విశ్వసనీయత లేకుండా పోతోంది. ఇక్కడ చిత్రం ఏంటంటే, గత ఎన్నికల సమయంలోనూ ఇదే సమస్య తెర మీదకొచ్చింది. అప్పట్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ముందు లైట్ తీసుకున్న చంద్రబాబు ఎన్నికల సమయంలో గుర్తించారు. ప్రజలకు వంగి వంగి దండాలు పెట్టి, నేనున్నాను, నన్ను నమ్మండి, క్షేత్రస్థాయిలో జరిగిన తప్పులు ఇకపై జరగకుండా చూసుకుంటాను, నన్ను చూసి ఓటేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. మరి అది సక్సెస్ అయిందా అంటే కాలేదు. మరి ఇప్పటికైనా తీసుకువచ్చిన మార్పు ఏంటి అంటే జీరో అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెడుతున్నారంటే వెంటనే సంచలన మార్పు దిశగా ఆయన ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే నేతలను మారుస్తారనే చర్చ కూడా జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో, చంద్రబాబు ఎలాంటి ప్రకటనలు చేయకుండానే మమ అనిపించి జాగ్రత్తగా చేసుకోండి అంటూ నేతలను పంపేశారు. అంటే మళ్ళీ వారికే టికెట్లు ఇస్తాననే సంకేతాలు పంపించేశారు. మరి దీనివల్ల ఆయన సాధించింది ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.